తుపాకీ బుల్లెట్లతో అనుచరుడి పిసి చే అరవై రెండు బుల్లెట్లతో జై రాతలు వాట్సాప్ లో స్టేటస్ వైరల్ సామాన్య కార్మికుడికి ఇన్ని బుల్లెట్లు ఎట్లు వచ్చినాయని చెప్పేసి ఒక వార్తను వార్త ఇంకొకటి ఏం ప్రచారం అవుతుందంటే ఇది బుల్లెట్లతో చేసింది కదా ఈ బుల్లెట్లు అంత కూడా నక్సలెట్లే చేసింది బాలకసుమన్ పైన ఇప్పటికే ఆయన నక్సరేట్లు మావోయిస్టులు దృష్టి పెట్టింది కదా ముగ్గురు పైన కోరు కంటే చెందిన ఈయనే అలా దుర్గం చిన్న

మరి కేసులు అది పెట్టాలి అది అరవై రెండు బుల్లెట్లు అంటే ఒక బుల్లెట్ ఒక లిద్దరు ప్రాణాలు పోతే చూడాలి మరి అంటే ఇట్లా ఎవరైనా తీసుకొచ్చి తిరగొచ్చు అంటే మరి మరొక అఫ్ఘనిస్తాన్ అట్లాంటి ఇరాన్ ఇరాక్ లో ఇక్కడ అంతే కదా అరబ్ దేశాలు ఉంటాయి కదా ముప్పై ఆరు మంది కార్యదర్శుల సస్పెన్షన్ జీపీ కరెంట్ బిల్లులు ట్రాక్టర్ల ఈఎంఐలు కట్టలేదని వేటు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ అత్యుత్సాహం నిధుల లేమితో కట్టలేకపోయామన్నా నిరూపించుకొని పెద్ద సార్ అని చెప్పేసి ఇక్కడ ముప్పై ఆరు మంది ఇక్కడ కార్యదర్శి పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే ఉంటో పంచాయతీ కార్యదర్శుల పైన వేటు వేసిందంటే వాళ్ళని సస్పెండ్ చేసిండ్రు సస్పెండ్ ఎందుకు చేసినట్ట అంటే కరెంట్ బిల్లు కరెంట్ బిల్లు టైం కట్టలేదు కట్టలేదని చెప్పేసి ట్రాక్టర్ల ఈఎంఐ కట్టలేదు చెప్పేసి ట్రాక్టర్లు ఈఎంఐలు ఓడి కట్టాలి ఇప్పుడు ట్రాక్టర్లకు సూర్యుడు పడ్డది వీళ్ళే అన్న కార్యదర్శులు సూర్యుడు పడ్డారు కార్యదర్శులు కట్టాలి కార్యదర్శులు కట్టాలి వాళ్ళ జీతాలకి వెళ్ళి కట్టాలని చెప్పి పేరు ఉంటది పేరు కార్యదర్శి గ్రామ పంచాయతీ గవర్నమెంట్ ఇచ్చేది అని చెప్పేసి అంటారు ఇవి ఇంకోటి అన్న ఒకవేళ గనుక సరైనటువంటి టైం కి ఏమో బిల్లులు కట్టకపోతే వీళ్ళని సస్పెండ్ చేసినావు కదా మరి వారం రోజులలో నువ్వేమన్నావు గిరిజన పది శాతం ఇస్తాను మరి నిన్నే వాళ్ళ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు కదా మరి నిన్నెట్లా సస్పెండ్ చేయాలి చెప్పి ఆ అధికారం ప్రజలకు ఉండాలి అవుతా అంటే నీ మాటలకేమో ఇది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు పాపం వాళ్ళ ముప్పై ఆరు మంది కార్యదర్శుల పని సస్పెండ్ చేస్తాడు